హాయ్ నమస్తే, నా పేరు జ్యోతి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కదా, మేముండే ఏరియాలో యూఆర్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, యూఆర్ అపార్ట్మెంట్స్లో ఇక్కడ రెంట్కి ఏదైనా ఫ్లాట్ వెతుక్కోవాలంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అని. అండ్ ఆ వీడియోలో నేను చెప్పాను యూఆర్ అపార్ట్మెంట్సే కాకుండా ఇక్కడ ఇంకా మనకి చాలా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయని. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మేముండే ఏరియాలో ఉన్న కొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్స్ని అండ్ అందులో ఎంత రెంట్ ఉంటుంది అనేది చెప్తాను. యూఆర్ ఆఫీస్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేది. నేను ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీకి సంబంధించిన ఒక ఆఫీస్. మేముండే ఏరియాలో లేదు, వేరే ఏరియాలో ఉంది. సో నేను మా బాబు ఇద్దరం కలిసి ఇప్పుడు ప్రజెంట్ ఆ ఏరియాకి వెళ్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి, మళ్ళీ ట్రైన్లో ఒక 5 మినిట్స్ జర్నీ చేయాలి. ఇక్కడ మనకి విల్హోమ్ అని ఒక నేమ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీకి సంబంధించిన ఆఫీస్. ఇప్పుడు నేను వెళ్ళేది ఈ ఆఫీస్ దగ్గరకే. అండ్ ఇందాక నేను ఒక ప్రైవేట్ రెంటల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాలోనే కొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్స్ చూపించారు. నేను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, కాకపోతే నేను లోపల వీడియో తీయలేదు కానీ బయట నుంచి చూపించి అండ్ వాటిలో రెంట్ ఎంత ఉంది అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు ఇంతకుముందు యూఆర్ అపార్ట్మెంట్స్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేసినప్పుడు ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో యూఆర్ అపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే రెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో రెంట్ ఎక్కువ ఉన్నవి ఉంటాయి, తక్కువ ఉన్నవి ఉంటాయి. ఆ రూమ్స్ని బట్టి, ఆ ఫ్లాట్ని బట్టి, అంటే చిన్నగా ఉండే రూమ్స్కి రెంట్ తక్కువగా ఉంటుంది, పెద్దగా ఉండే రూమ్స్కి అయితే, ఫ్లాట్ పెద్దగా ఉంటే రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఈరోజు 3 అపార్ట్మెంట్స్ చూశాను ప్రైవేట్ రెంటల్ ఆఫీస్ వాళ్ళు నాకు చూపించినవి. ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి, ఇందులో మనకి జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది. చిన్నగా చిన్నగా ఉంటాయి రూమ్స్, వీటిలో రెంట్ వచ్చేసి 60,000 ఉంది. చాలా చిన్నగా ఉన్నాయి, నేను లోపలికి వెళ్ళి చూశాను. కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి, కాకపోతే కొంతమంది అడ్జస్ట్ అయి ఉండే వాళ్ళు కూడా ఉంటారు. జపాన్లో యూఆర్ అపార్ట్మెంట్స్ మాత్రమే కాకుండా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కూడా రెంట్కి ఇస్తూ ఉంటారని చెప్పాను కదా, అందులో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక ప్రైవేట్ అపార్ట్మెంట్ చూడడానికి వెళ్తున్నాము, కాకపోతే అందులో రెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయంట, 1 లక్ష వరకు ఉంటాయి. కాకపోతే అందులో లిఫ్ట్ ఉంది, యూఆర్ అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ లేదు కదా. అండ్ నన్ను చాలామంది అడిగారు నేను చెప్పే వాల్యూ ఇండియన్ కరెన్సీనా జపనీస్ కరెన్సీనా అని. నేను మాట్లాడే అమౌంట్ ఏదైతే ఉందో అంతా కూడా జపనీస్ కరెన్సీలోనే చెప్తున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా అది 60,000 అని, అది ఎన్స్ ఇండియన్ కరెన్సీలో కాదు, జపనీస్ కరెన్సీలోనే చెప్తున్నాను. దాదాపు చాలా వరకు వీడియోస్లో వాల్యూస్ చెప్తున్నాను కదా, అవన్నీ జపనీస్ కరెన్సీలోనే చెప్తున్నాను, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్పట్లేదు. ఇక్కడ మనకి ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా ప్రైవేట్ అపార్ట్మెంటే. ఇవి రెండు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మేముండే ఏరియాలో ప్రైవేట్ అపార్ట్మెంట్స్, కాకపోతే నేను మీకు అన్నీ చూపించట్లేదు అండ్ ప్లస్ లోపలికి కూడా వెళ్ళి చూపించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ కూడా ఒకేలాగా ఉంటాయి, యూఆర్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, కాకపోతే రెంట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, రూమ్స్ కొంచెం సైజ్ చిన్నగా పెద్దగా ఇలా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఇంకొక ప్రైవేట్ అపార్ట్మెంట్ చూడడానికి వెళ్తున్నాను. మామూలుగా యూఆర్ అపార్ట్మెంట్స్ అయితే ప్రతి ఏరియాలో ఒకే ప్లేస్లో చాలా ఉంటాయి, అంటే ఒక ప్లేస్లో ఒక అపార్ట్మెంట్ మాత్రమే కాకుండా యూఆర్ అపార్ట్మెంట్స్ మొత్తం మనకి ఒక ఏరియా అంతా ఉంటాయి. కాకపోతే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అయితే మనకి అక్కడక్కడ ఉంటాయి, మామూలుగా కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, ఆ ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉంటాయి. సో చాలామంది ఐడెంటిఫై చేయలేరు ఇది ప్రైవేట్ అపార్ట్మెంటా లేకపోతే ఎవరిదైనా ఓన్ బిల్డింగా అని చెప్పి. ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి, ఇవన్నీ కూడా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి, ఇది కూడా ప్రైవేట్ అపార్ట్మెంటే, G+2 ఉంది ఇది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండేది ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్, ఇంతకుముందు మేము యూఆర్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము. సో యూఆర్ అపార్ట్మెంట్ నుంచి ప్రైవేట్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిన తర్వాత నాకు కొన్ని రూల్స్ అనేవి డిఫరెంట్గా అనిపించాయి, అవి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, యూఆర్ అపార్ట్మెంట్లో మనం రెంట్కి వెళ్తే అక్కడ మనకి అడ్వాన్స్ పేమెంట్ అనేది ఉండదు, కాకపోతే కొన్నిసార్లు వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అని కొంత మనీ తీసుకున్నా కూడా అది మళ్ళీ మనం ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ని వేకెంట్ చేసినప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారు. కాకపోతే ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఈ అడ్వాన్స్ మనీ అనేది తీసుకునేది మనకి రిటర్న్ ఇవ్వరు, ఇదొకటి డిఫరెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో మనకి రెంట్కి ఫ్లాట్ కావాలి అని వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని మాత్రమే, ఖచ్చితంగా జపనీస్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి మేము ఫ్లాట్ని రెంట్గా ఇస్తాము, జపనీస్ లాంగ్వేజ్ రాని వాళ్ళకి
రెంట్కి ఇవ్వము అని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక కండిషన్ లాగానే, ఒకవేళ జపనీస్ లాంగ్వేజ్ రాకపోయినా మనకి ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కి కావాలి అనుకుంటే జపనీస్ లాంగ్వేజ్ ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తున్నట్టు, మనకి సపోర్ట్ అనేది వాళ్ళు ఇస్తున్నారు అని చెప్తే తప్పకుండా వాళ్ళు ప్రైవేట్ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ రెంట్కి ఇస్తూ ఉంటారు. ప్రజెంట్ మేము ఉన్న ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఏమేమి రూల్స్ ఉన్నాయో నేను అవే మీకు ఇప్పుడు చెప్పాను. అన్నింటిలో ఇలాగే ఉంటాయని ఏమీ లేదు. మనకి జపనీస్ లాంగ్వేజ్ రాకపోయినా కూడా యూఆర్ అపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలి, లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి రెంట్ ఇస్తామనే రూల్ అయితే యూఆర్ అపార్ట్మెంట్లో ఉండదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే ఉండరు కదా. ఫ్లూయెంట్గా లాంగ్వేజ్ అందరికీ రాదు, కొంతమంది తొందరగా నేర్చుకుంటారు అండ్ కొంతమంది లాంగ్వేజ్ రాని వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో ఉండే రూల్ ఏంటంటే, ఎవరైనా పర్మనెంట్ రెసిడెంట్స్ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ డీటెయిల్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రైవేట్ అపార్ట్మెంట్లో రెంట్కి ఉండాలంటే. అంటే రెంటల్ ఏజెన్సీలో ఉండే రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అండ్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను యూఆర్ అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు నాకు చాలామంది కామెంట్స్లో అడిగారు ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, వాటికి రెంట్ ఎంత ఉంటుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్తో ఒక వీడియో చేయండి అని. ఈ వీడియో కానీ ఈ డీటెయిల్స్ అన్నీ అందరికీ, ఈ వీడియో చూసి అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి మాత్రమే అంటే జపాన్కి వచ్చే వాళ్ళు ఫ్యూచర్లో, లేకపోతే జపాన్కి రావాలనుకుంటున్న వాళ్ళు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చే వాళ్ళు, ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ తెలియకుండా ఇక్కడ రెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ రెంట్కి అసలు ఫ్లాట్స్ ఎలా వెతుక్కోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై. సైన్ రమతాయమ షో.